ఉగ్గు ఎన్ని నెలల వరకు పెట్టొచ్చు ఉగ్గు ప్రధానంగా కేవలం రైస్ లేదా రైస్ మరియు పప్పుతో కలిపి మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకుని సాలిడ్ ఫుడ్స్ పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కేవలం ఒక నెల రెండు నెలలు మాత్రమే పెట్టవలసిన ఫుడ్ అంటే ఆరు ఏడు నెలల వరకు ఎనిమిది నెలల నుంచి ఉగ్గు రూపంలో కాకుండా ఆహారాన్ని బాగా మెత్తగా ఉండి మ్యాష్ చేసి ఇవ్వాలి బేబీ ఒక్కో నెల ఎదుగుతూ పోతూ మొదట కష్టంగా మింగడం ఫుడ్ తినే కొద్దీ సునాయాసంగా మింగగలగడం ఆ తర్వాత నాలుకతో చప్పరించడం నాలుక మీద నుంచి ఆహారాన్ని లోనికి తోసే శక్తి దవడలు అలాగే నాలుక చిగుళ్లకి వస్తుంది ఇవన్నీ కండనాలు కదా బ్లెండర్ పనిచేసినట్టుగా బేబీ నోటిలో ఈ భాగాలన్నీ పనిచేస్తూ ఆహారాన్ని మెదిపి లోనికి పంపే శక్తి వస్తుంది అందుకే ఎనిమిది నెలల మొదలు జారుగా ప్యూరీలా కాకుండా ఆహారం కన్సిస్టెన్సీని కొద్దిగా థిక్ చేస్తూ పోవాలి అలాగే టెక్స్చర్ కూడా ప్యూరీలా కాకుండా మ్యాష్డ్ అంటే బాగా మెదిపి పెట్టాలి ఇటువంటిప్పుడు రైస్ గోధుమ ఓట్స్ పప్పు కూరగాయల వంటివి బాగా ఉడకబెట్టి మెదిపి పెట్టాలి సాధారణంగా ఆరు నుండి తొమ్మిది నెలల మధ్య జారుగా ప్యూరీ ఫుడ్ నుంచి మ్యాష్డ్ ఫుడ్ తినగల కెపాసిటీ బేబీకి వచ్చేస్తుంది సో ఉగ్గు అనే పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసేసి అదే పనిగా దానినే రోజు ఇవ్వకుండా బేబీ మింగగల కెపాసిటీ అబ్జర్వ్ చేస్తూ కన్సిస్టెన్సీ మారుస్తూ పోవాలి ఒకవేళ ఉగ్గు తయారు చేసి పెట్టుకున్నా కూడా అది వండి విడిగా కూరగాయలు లేదా ఫ్రూట్స్ వండి మ్యాష్ చేసి ఉగ్గుతో కలిపి ఎనిమిది నెలల నుంచి ఇవ్వాలి నెల నెలా పెరిగే కొద్దీ ఉగ్గుతో వెజిటబుల్స్ లేదా పప్పు వెజిటబుల్స్ లేదా ఆకుకూరలు ఇలా రెండు మూడు పదార్థాలు మిక్స్ చేయాలి ఉదాహరణకు ఎనిమిది నెలల బేబీస్కి అన్నం పప్పు ఆకుకూర మిక్స్ చేసి బాగా మెత్తగా కుక్కర్లో వండి మెదిపి లేదా మ్యాష్ చేసి పెట్టాలి అలాగే గోధుమ రవ్వ లేదా ఓట్స్ ఉడికించి దానికి యాపిల్ స్టీమ్ చేసినది మ్యాష్ చేసి కలిపి ఇవ్వాలి ఇలా మీకు తోచాలే కానీ ఎన్నో రకాలు క్రియేట్ చేయొచ్చు తొమ్మిది పది నెలలు వచ్చేసరికి బేబీ నోరు దవడలు శక్తి పెరుగుతుంది నమలడం రాకపోయినా చప్పరించడం వస్తుంది అంటే మనమిచ్చే పదార్థాలన్నీ నోటికి తీసుకుని నాలుగు మీదుగా నెమ్మదిగా చప్పరిస్తూ మింగగలరు అందుకే ఇప్పటి నుంచే బేబీస్ కి ఫింగర్ ఫుడ్స్ ఇవ్వాలి ఫలితంగా తమ చేతులతో పట్టుకుని తినడం కూడా నేర్చుకుంటారు ఫింగర్ ఫుడ్స్ గురించి ఓ వీడియో ఉంది చూడగలరు పదకొండు పన్నెండు నెలలకు దాదాపు మనం రోజూ తినే ఆహారాలన్నీ కూడా ఉప్పు కారం నూనె మసాలా లేకుండా మెత్తగా వండి పెట్టాలి టేబుల్ ఫుడ్ అంటారు అంటే మనం భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ మీద లేదా కింద కూర్చుని ఏవైతే తింటామో అవన్నీ ఇవ్వాలి బేబీని కూడా కూర్చోబెట్టి తినే అవకాశం కూడా ఇచ్చినట్టు అవుతుంది బేబీ ఎంజాయ్ చేస్తుంది కూడా సో ఉగ్గు కేవలం బేబీకి ఆహారం పరిచయం చేసే రెసిపీగా భావించండి అంతే తప్ప బేబీకి అదే పనిగా పెడితే వాళ్ళకి నమలడం మింగడం చప్పరించడం అలాగే తమ చేతులతో తాము తీసి తినడం ఇవన్నీ నేర్చుకునే అవకాశం మీరు ఇవ్వడం లేదు అని గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీపై పై ఏ టు ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ వీడియోస్